ఆన్లైన్ బెట్టింగ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ విధించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎందరో జీవితాలు నాశనం అయిపోతున్నాయన్నారు. దీనికి నిదర్శనం జీడీ నెల్లూరులో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందగా ఒకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఉపేక్షించకుండా ఆన్లైన్ బెట్టింగ్ విధానాన్ని పూర్తిగా దేశంలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో దేశంలో ఈ యొక్క ఆన్లైన్ పేరుతో మోసం పోతున్నారు. ఈ ఆన్లైన్ పేరుతో బెట్టింగ్ పేరుతో ఈ యొక్క యువకులు కానీ అటు మధ్య తరగతికి సంబంధించిన వయసు వారు కానీ చాలామంది కూడా ఈ బెట్టింగ్ ద్వారా ఆన్లైన్ ద్వారా చాలామంది దాన్ని ఆడి సెల్లుల ద్వారా చాలామంది మోసపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడంలో ఇటు పోలీసు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని చొరవ చూపడం లేదనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఉదాహరణ ఏమంటే గతంలో చాలామంది చనిపోతున్నారు కానీ అది వెలుగులోకి రాల. మొన్న జరిగినటువంటి బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్లో 4 కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ అప్పుల బాధలు తట్టుకోలేక ఆ డబ్బులు తీర్చలేక ఈ బెట్టింగ్ల ద్వారా వాళ్ళు ఆటాడి దాన్ని చాలామంది కూడా వారి యొక్క కుటుంబాలు సర్వ నాశనం చేసుకుంటున్నారంటే ఎంత బాధాకరం. ఒకసారి ఈ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలా, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి మరణాలు ఎన్నో అవుతాయి. దీనికంతా కూడా ప్రభుత్వ కారణం అవుతుంది కూడా, ఈ మరణాలకంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కారకులు అవుతారనేసి కూడా ఈ సందర్భంగా నేను సిపిఐ గారు చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో సైబర్ క్రైమ్లు అనేసి పోలీస్ స్టేషన్లు చాలా పెడుతున్నారు. ఈ సైబర్ క్రైమ్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ కార్యక్రమం జరుగుతుంటే దాన్ని ఎందుకు దాన్ని కట్టడి చేయలేదనేది కూడా సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఈ యొక్క బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కార్యక్రమం వెంటనే దాన్ని బంద్ చేయాలా, లేకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదాలు ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క మానవతా దృక్పథంతో ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు సర్వనాశనం రోడ్డున పడుతుంది. ఈ కుటుంబమే మొత్తం కూడా 4 చనిపోయారు, ఒక్కరు మాత్రం ఏదో వాళ్ళు పని ఊపిరితో ఊసలాడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి దాన్ని ఎందుకు మీరు కట్టడి చేయకలేదు, కట్టడి చేయాల్సిన అవసరం మీకు ఉందా లేదా అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా ఈ యొక్క పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం, కేంద్రంలోని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కార్యక్రమాన్ని బందీ చేసే విధంగా ఛాలెంజ్ కూడా ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.